ఏం కోదండయ్యా, ఏం జాకలు అంత పరుపుతూ ఉండవు సాలల్లో? ఏం కదన్నా, మా మెరపతోటలో మల్చింగ్ చేస్తున్నాను. మల్చింగా అంటే ఏందన్నా? మల్చింగ్ అంటే భూమి కప్పు ఉంచేదాన్ని. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయిలే. మాకు కూడా చెప్పొచ్చింది కదా, మా పొలాలు కూడా మేము వేసుకుంటాం కదా, మేము కూడా పైరు చేసి ఉంటాం, మా పొలాలు వేసుకుంటాం. మీ పొలాలు కూడా చేసుకుంటారా? అయితే రన్న, చేసి చూపిస్తున్నా. భూమి కప్పించడాన్ని మల్చింగ్ అంటారన్నా, దీన్ని తెలుగులో అచ్చాదన అంటారు. దీన్ని మనం మూడు విధాలు కూడా చేసుకోవచ్చు. మూడు విధాలుగా చేసుకోవచ్చా? అది ఎట్లన్నా? అన్నా, ఇది మూడు రకాలుగా చేసుకోవచ్చానని కదా. మొదటిది వచ్చి సజీవ అచ్చాదన, రెండవది వచ్చి మృదువ అచ్చాదన, మూడవది వచ్చి కాస్త అచ్చాదన. అన్నా, నేను మొదట సజీవాఛేదన అన్నాను కదా. సజీవాఛేదన అంటే భూమిపైన తీగజాతి మొక్కలతో కప్పి ఉంచడాన్ని సజీవాఛేదన అంటారు. అన్నా, తీగజాతి మొక్కలు అంటే సొర, బీర, గుమ్మడి, బుడమ దోశ ఇలాంటి పంటలు వేసుకునేదాన్ని వలన కయ్యంతా అలకపోతుంది. నేరుగా ఎండ వేడి భూమిపైన పడదు, తేమ శాతం ఆరిపోకుండా ఉంటుంది. కలుపు మొక్కలు కూడా నివారించుకోవచ్చును. సజీవాఛేదన నేర్చుకున్నాను కదా. రెండవది మృదువ అచ్చాదన. కోదండయ్యా, ఈ మృదువ అచ్చాదన ఎట్లా చేస్తారు? అన్న, పంట సాల మధ్యలో పచ్చాకు వేసుకొని మట్టితో కప్పుకోవడాన్ని మృదు ఆచ్ఛాదన అంటారు. సాలల్లో ఆకు వేసుకొని మట్టి కప్పుకోవాలన్నా? ఆ, దాన్ని మృదు ఆచ్ఛాదన అంటారు. సరే అన్నా, సాలల్లో ఆకులు వేయాలన్నావు కదా, మరి ఏ ఆకులు వేయాలి దాంట్లో? అన్నా, ఎలాంటివి ఆకులు వేసుకోవాలంటే కానక, సీమతంగేడు, జిల్లేడు, వేపాకులు, సీతాఫలం ఆకులు వేసుకోవచ్చును. కాకపోతే ఏమంటే ముళ్ళు లేని ఆకులుగా వేసుకోవాలి. అయితే ముళ్ళు ఉండే ఆకులు వేయకూడదు అన్నమాట? వేయకూడదు. ఈ మాదిరిగా వేసుకోవాలి సాల మధ్యలో. సరే అయితే. మనం రెండు అచ్చాదన గురించి నేర్చుకున్నాము. మూడవది కాస్త అచ్చాదన అంటే పంట మిగులు వ్యర్థాలను నష్టపోకుండా కాల్చకుండా, కాల్చి పారేయకుండా దాన్ని భూమిపై కప్పి ఉంచడాన్ని కాస్త అచ్చాదన అంటాం. దాని గురించి మనం తెలుసుకుందాం. అన్న, ఉదాహరణకి చెరుకు ఆకులు, మొక్కజొన్న, రాగులు, సద్దలు, ఉలవలు, విసులు, వీటి నుంచి వ్యర్థాలు మనకు ఎక్కువగా దొరుకుతాయి. దీనిని నష్టపోక వ్యర్థం చేయకుండా భూమిపై కప్పించుకొని దానివల్ల మనం చాలా లాభాలు పొందవచ్చు. సాల మధ్యలో ఈ విధంగా చెరుకు కప్పుకోవాలనా? అట్లానా? మధ్యలో కప్పాలనా? అవును. అదే విధంగా కప్పుకుంటే మనకు నీళ్లు పడితే కూడా నెల రోజులు అయినా కూడా తేమ అట్లనే ఉంటుందినా? అట్లయితే ఉంటుంది.
ఈ పంటల నుంచి వచ్చే వ్యర్థాలని పారేయకుండా కాల్చకుండా భూమిపైన కప్పుకుంటే దీనివల్ల మనకు ఉపయోగం పడుతుంది. మామిడి చెట్లు అయితే ఆ మామిడి చెట్లు మొదల చుట్టూ ఆకులు మారుగా వేసుకొని మట్టితో కప్పుకోవాలి. అన్నా, ఇప్పుడు మనం మూడు రకాల అచ్చాలను తినేసుకున్నాము. దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటంటే, ఫస్ట్ ఒకటి నీటిని ఆదా చేసుకోవచ్చు, రెండవది కలుపు నివారించవచ్చు. కలుపు నివారించడానికి మనం కూలీలు పెట్టాల్సిన అవసరం లేదు, మనకు కూలీ డబ్బులు మిగిలింది కాబట్టి. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, భూమిలో ఉన్న వానపాములన్నీ అభివృద్ధి చెంది పంటకు పోషకాలను ఇస్తుంది. అంతేకాకుండా ఎండవేడి నేరుగా భూమిపైన పడేదాని వల్ల సూక్ష్మజీవులన్నీ చనిపోయి నాశనం అయిపోతాయి. కాబట్టి మల్చింగ్ చేసుకుంటే మన సూక్ష్మజీవులన్నీ అభివృద్ధి చెందుతాయి. వర్షం చినుకులు నేరుగా భూమిపైన పడేదాని వల్ల భూమి గట్టిపడిపోతుంది. మల్చింగ్ చేసుకునే దాని వల్ల మెత్తబడుతుంది, భూమి సారవంతంగా ఉంటుంది. అధిక వర్షాలు పడినప్పుడు భూమిపై ఉండే సారం కొట్టుకోపోకుండా ఉండేదానికి ఈ మల్చింగ్ పద్ధతి చేసుకుంటే ఉపయోగపడుతుంది. ఈ మల్చింగ్ ఎట్లా చేసుకోవాలా, దానివల్ల ఉపయోగాలు ఏమిటో, లాభాలు ఏమిటో చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి.